వాట్సాప్ గైస్, ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ప్రపంచవ్యాప్తంగా తయారు చేయబడుతున్న లేటెస్ట్ గ్యాడ్జెట్స్ని. వీటిలో మీరు వరల్డ్లోనే స్మాలెస్ట్ డ్రోన్ చూడొచ్చు, మిమ్మల్ని ఎంత దూరమైనా నడిపించకుండా తీసుకెళ్లే ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ స్కూటర్ని చూడొచ్చు, మీకు ఎలాంటి క్యామరామెన్ అవసరం ఉండకుండానే ఆటోమేటికల్లీ 4K వీడియోస్ని రికార్డ్ చేసే కెమెరాని చూడొచ్చు, ఈవెన్ అన్ని రకాల పనులను చేసే రోబోట్ని కూడా చూడొచ్చు. సో గైస్, ఈ గ్యాడ్జెట్స్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నెంబర్ 5, ఉర్మో. గైస్, మీరు ఏదైనా పెద్ద సిటీలో ఉండేవారైతే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎవరితో కూడా సూపర్ కార్స్ ఉన్నా కానీ ట్రాఫిక్ వల్ల ఎక్కడికి వెళ్ళలేము. ఇలాంటి ప్రదేశాలలో సైకిల్స్, ఎలక్ట్రిక్ స్కూటర్స్ యూజ్ అవుతాయి. ఇందువల్ల మార్కెట్లో చాలా రకాల ఎలక్ట్రిక్ రైడింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కానీ వాటిలో ఏది కూడా ఉర్మో అంత కాంపాక్ట్గా ఉండదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని నెక్స్ట్ లెవెల్ జనరేషన్లో తయారు చేశారు. మీరు దీనిని ఫోల్డ్ చేసి మీతో పాటు ఆఫీస్కి కూడా తీసుకెళ్లొచ్చు. ఈ వెహికల్కి పెద్ద టైర్స్ ఉండడం వల్ల దీనిని మీరు ట్రాఫిక్, ఇంటర్లాక్, ఫుట్పాత్ అండ్ ఎలాంటి ప్రదేశాలకైనా ఈజీలీ తీసుకెళ్లొచ్చు. ఇదొక సెల్ఫ్ బ్యాలెన్సింగ్ స్కూటర్, దీని మీ నుంచి కింద పడిపోవడానికి ఎలాంటి ఛాన్సెస్ ఉండవు. అండ్ ఈ ఉర్మో కేవలం 2 సెకండ్స్ లోపల ఫోల్డ్ చేసి బ్యాగ్ లాగా చేతులతో పట్టుకోవచ్చు. ఈ స్కూటర్ యొక్క బరువు ఓన్లీ 5 kg ఉంటుంది, ప్లస్ దీని స్పీడ్ 15 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అండ్ దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ స్కూటర్ 20 కిలోమీటర్స్ వరకు రన్ అవ్వగలదు. నెంబర్ 4, చీసన్ CX10W. మీరు ఇప్పటివరకు చాలా రకాల డ్రోన్స్ని చూసే ఉంటారు. యూజువలీ అవి చాలా పెద్ద సైజులో ఉంటాయి అండ్ వాటిని ఎవరు కూడా ఈజీలీ క్యారీ చేయలేరు. ఈ కారణం వల్ల డ్రోన్స్ని మనతో పాటు తీసుకెళ్ళడానికి చాలా సమస్యలు వస్తుంటాయి. కానీ ఇప్పుడు మీరు ఏదైతే అమేజింగ్ డ్రోన్ని చూస్తున్నారో దీనిని ప్రతి ఒక్కరు కొనడానికి ఇష్టపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ డ్రోన్ ఎంత చిన్నగా ఉంటుందంటే దీనిని మీరు పాకెట్లో పెట్టుకోవచ్చు. దీని యొక్క బరువు కేవలం 17 గ్రామ్స్ మాత్రమే అండ్ దీని సైజ్ 20 mm. ఈ చిన్న డ్రోన్లో ఇంకా చాలా రకాల అబిలిటీస్ ఉంటాయి. దీంట్లో ఒక చిన్న కెమెరా కూడా సెట్ చేశారు, కాబట్టి ఈ టైనీ డ్రోన్తో వీడియోస్, ఇమేజెస్ని కూడా హై క్వాలిటీతో క్యాప్చర్ చేయొచ్చు. ఈ డ్రోన్ పైన హై క్వాలిటీ మెటీరియల్స్తో కోటింగ్ చేయబడి ఉంటుంది, కాబట్టి ఇది కింద పడిపోయినా కానీ డ్యామేజ్ అవ్వకుండా బయటపడిపోతుంది. అండ్ ఈ డ్రోన్ని మీ స్మార్ట్ ఫోన్తోనే టోటల్గా ఆపరేట్ చేయొచ్చు, ఒక రిమోట్ కంట్రోలర్ లాగా. నెంబర్ 3, ఆటో డైరెక్టర్ AI కెమెరా. ప్రపంచంలో ఎన్ని ప్రొఫెషనల్ కెమెరాస్ ఉన్నా వాటితో షూటింగ్ చేయాలంటే ఖచ్చితంగా కెమెరామెన్ యొక్క అవసరం ఉంటుంది. ముఖ్యంగా వ్లాగర్స్కి వాళ్ళ వీడియోస్ తయారు చేసుకోవడానికి ఈ విధమైన కెమెరా అవసరం పడుతుంది. ఎలాంటిదంటే ఆటోమేటికలీ పనిచేసేది. వెల్, ఇప్పుడు మార్కెట్లోకి AI కెమెరా వచ్చేసింది. ఇప్పుడు మీరు ఏదైతే అమేజింగ్ కెమెరాని చూస్తున్నారో దీనిని ఒక స్టార్టప్ చైనీస్ కంపెనీ డెవలప్ చేసింది. ఈ అమేజింగ్ కెమెరా ఫిలిమింగ్ని ఒక బ్రాండ్ న్యూ లెవెల్కి తీసుకెళ్తుంది. ఇదొక పోర్టబుల్ అండ్ కాంపాక్ట్ కెమెరా, దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేశారు, కాబట్టి ఇది ఆబ్జెక్ట్స్ని రికగ్నైజ్ చేస్తుంది. ఒక్కసారి ఈ కెమెరా ఓనర్ లాక్ చేసిన తర్వాత అదంతా అదే రొటేట్ అవుతూ వీడియోస్ని రికార్డ్ చేస్తుంది. ఇవే కాకుండా ఈ కెమెరా సిస్టాన్ని ఎక్కువ జనాలున్న చోట కూడా పర్ఫెక్ట్లీ యూజ్ చేయొచ్చు. దీంట్లో ఉండే కెమెరా 4K వీడియోస్ని రికార్డ్ చేస్తుంది, కాబట్టి ఇది నిజంగా అద్భుతమైన డివైస్. నెంబర్ 2, షైన్ ఆల్ట్రా. మీరు ఇప్పటివరకు చాలా రకాల స్కానర్స్ని చూసే ఉంటారు. అవి పెద్దగా ఉంటాయి అండ్ వాటిని నడిపించడానికి కంప్యూటర్స్ అవసరం ఉంటుంది, ప్లస్ వాటిని మీరు వేరే ప్లేస్కి ఈజీలీ తీసుకెళ్లలేరు. కానీ ఇప్పుడు మీరు ఏదైతే స్కానర్ని చూస్తున్నారో దీని యొక్క డిజైన్ అండ్ ఫ్యూచర్స్ రెండు కూడా అద్భుతంగా ఉంటాయి. అయితే ఈ స్కానర్ని ఫోల్డ్ చేసి మీరు ఈజీలీ బ్యాగ్లో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు అండ్ దీనిని ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ప్లేస్లో యూజ్ చేసుకోవచ్చు. ఇన్వెంటర్స్ ఈ ప్రోడక్ట్ని కెమెరా స్కానింగ్ టెక్నాలజీ తయారు చేశారు, కాబట్టి దీని సహాయంతో ప్రతి ఒక్క బుక్, పేజ్ అండ్ ఈవెన్ లెటర్ని కూడా ఎగ్జామ్ ఫ్లాట్ స్కానింగ్ చేయొచ్చు. ఈ పోర్టబుల్ స్కానర్ని ఏదైనా డివైస్కి కనెక్ట్ చేసినట్టయితే ఏ విధమైన పేజ్నైనా ఇది 1 సెకండ్ లోపల స్కాన్ చేసేస్తుంది. నెంబర్ 1, మైరోబాట్. ఈ రోజుల్లో డెవలప్డ్ కంట్రీస్లో ఇండస్ట్రియల్ రూపాల రోబోటిక్స్ని ఎక్కువగా వాడుతుంటారు, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ త్వరగా అవడానికి. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇండస్ట్రియల్ రోబోటిక్ ఆర్మ్స్ చాలా పెద్ద సైజులో ఉంటాయి, కాబట్టి చిన్న కంపెనీస్ వాటిని కొనలేరు. ఇలాంటి సమస్యలను సాల్వ్ చేయడానికి ఒక చైనీస్ కంపెనీ ఈ మైరోబాట్ని తయారు చేసింది. ఈ అమేజింగ్ రోబోట్ని స్మాల్ ఇండస్ట్రియల్ అండ్ ఈవెన్ పర్సనల్ వర్క్ కోసం కూడా వాడుకోవచ్చు. ఈ మినీ రోబోటిక్ ఆర్మీస్ని ఆఫీస్, హోమ్, ఈవెన్ స్కూల్లో కూడా పిల్లలకు టీచ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. దీని లోపల చాలా రకాల ఫ్యూచర్స్ ఉంటాయి. ఇది ప్రతి ఒక్క చుట్ట మూవ్ అవుతూ డిఫరెంట్ టాస్కులను కంప్లీట్ చేస్తుంది. ఇది డ్రా చేస్తుంది, వస్తువులను క్యారీ చేస్తుంది, ఈవెన్ క్రియేటర్కి ఏదైనా ప్రోడక్ట్ తయారు చేయడంలో హెల్ప్ కూడా చేస్తుంది.